టీడీపీ మోతమోగిద్దాం కార్యక్రమం చంద్రబాబు అరెస్టుకు నిరసన రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు నేడు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నంద్యాలలో జరగనున్న సమావేశం జూమ్ ద్వారా పాల్గొనబోతున్న లోకేష్ చంద్రబాబు పిటిషన్ పై విచారణ వాయిదా లోకేష్ కి స్వల్ప ఉపశమనం అక్టోబర్ 3 4 తేదీల్లో కీలక విచారణలు రేపు పాలమూరుకు మోడీ మూడిన నిజామాబాద్ పర్యటన ఒక రోజు గ్యాప్ తో రెండు రోజుల టూర్ సోనియా రేవంత్ ఎక్కడి నుంచి వచ్చారన్న అక్బర్ ఓవైసీలో వలస నేతలన్న కామెంట్లపై గరం గరం తమ జోలికి రావద్దంటూ వార్నింగ్ నేడు ఖమ్మం జిల్లాకు మంత్రి కేటీఆర్ గుప్పగుర్తిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న మంత్రి పువ్వాడ మానిఫెస్టో పై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు విపక్షాలకి మతి పోయేలా ఉంటుందన్న హరీష్ అన్ని వర్గాలు శుభవార్త వింటాయన్న మంత్రి తిరుపతి జిల్లా అంతా జెండా ఎగరాలి అసెంబ్లీ సీట్ల వారీగా విజయసాయి రివ్యూ జగన్ ని మళ్ళీ సీఎం చేయాలంటూ దిశానిర్దేశం నేటి నుంచి ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష 45 రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం మొత్తం 5 దశల్లో నిర్వహణ ఇన్నర్ రింగ్ రోడ్ లో లోకేష్ పాత్రపై ఆరోపణ తండ్రి కొడుకులిద్దరికీ సంబంధం ఉందన్న రోజా అవినీతి టీడీపీ ఎమ్మెల్యేలకు తెలుసన్న బొత్స చంద్రబాబు అరెస్ట్ తో జగన్ కి సంబంధం లేదు కేంద్ర దర్యాప్తు సంస్థలే గుర్తించాయన్న రెడ్డప్ప బీజేపీనే కారణమన్న రఘువీరారెడ్డి ఖర్గేను కలిసిన నాగం జనార్దన్ రెడ్డి రాహుల్ ని కలిసిన మైనంపల్లి కేసీ వేణుగోపాల్ ని కలిసిన బీసీ నేతలు టికెట్ పేరుతో 10 కోట్లు 5 ఎకరాల పొలం కూడా నొక్కేశారు రేవంత్ పై కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణలు ఓర్వలేకే సస్పెండ్ చేశారన్న నేత ఏసీబీ కోర్టు జడ్జి పై అసభ్యకర వ్యాఖ్యల కేసు భీమ్లీకి చెందిన నూకరాజు అరెస్ట్ వివాదాస్పద కమెంట్స్ పోస్ట్ తమిళనాడులో కావేరీ జలాల దీక్ష కర్ణాటక ఆర్టీసీ బస్సుల్ని అడ్డుకున్న రైతులు తిరుచిరాపల్లిలో ఘటన పంజాబ్ లో విజిలెన్స్ దాడులు మన్ప్రీత్ సింగ్ బాదల్ ఇంట్లో సోదాలు కరప్షన్ కేసులో ఇరుక్కుపోయిన బీజేపీ లీడర్ స్లాటర్ హౌస్ లకి గోవులనే అమ్ముకుంటున్నారు ఇస్కాన్ పై బీజేపీ నేత మేనకా గాంధీ వ్యాఖ్యలు 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామన్న సంస్థ బేబీ సినిమా డైరెక్టర్ కి ఖరీదైన గిఫ్ట్ బెంచ్ ని బహుకరించిన నిర్మాత ఎస్కేఎన్ మరిన్ని హిట్ సినిమాలు చేయాలంటూ మెసేజ్ అమెరికాలోకి అక్రమ చొరబాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న ట్రంప్ పార్టీ ట్విట్టర్ లో కొత్త ఉద్యమానికి తెరలేపిన మస్క్ తెలంగాణ బిడ్డ నిఖత్ కి పతకం ఖాయం ఆసియా గేమ్స్ లో సెమీస్ కి దూసుకువెళ్లిన క్రీడాకారిణి ప్యారిస్ ఒలింపిక్స్ కి అర్హత